హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరాటేలో మెడిటేషన్ ఎలా చేయాలి, కరాటేలో హౌ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ అండ్ సొసైటీ, అవర్ సెల్ఫ్ టువార్డ్స్ అండ్ ఆర్ట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా యోగి బోయ్ చేశారు. ఆఫ్టర్ వర్డ్స్ సైజాని ఈ విధంగా మనం కరాటేలో ఫామ్ చేస్తామండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, త్రీ, లెఫ్ట్, రైట్, ముక్సో అంటే కళ్ళు మేమనే అడతాం. ముక్సాయమి అంటే కళ్ళు తెరవమని అడతాం. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, త్రీ అంటే బో చేయాలి ఎదుటి ఉన్న గురువులకు అందరికీ. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేసి మెడిటేషన్ అయిపోయిందండి. ఈ విధంగా ఈ మూవ్స్ పరంగా కరాటేలో మెడిటేషన్ చేయడం జరుగుతుంది. కరాటే అనేది కా అంటే ఎంటీ, టే అంటే హ్యాండ్, ఎంటీ హ్యాండ్స్ తోటి ఫైట్ చేసేది కరాటే అండి. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా బో చేసి ఎంటక్ లెగ్స్ని డౌన్ చేసి ఒకటి మీద కూర్చొని ఈ విధంగా కూర్చొని చేతులని ఒకదాన్ని వెనుక ఇంకొకటి పెట్టి టూ హ్యాండ్స్ని క్లోజ్ చేసి బో చేయడం కరాటే యొక్క లక్షణాలు. సీనియర్స్కి విద్యకు బో చేసి ఈ ప్రకారంగా చేయడం జరుగుతుంది. బ్యాక్ బోన్ స్ట్రెయిట్ ఉండాలి. ఇప్పుడు కరాటేలో ఎదుటి వాళ్ళకు ఎలా బో చేయడం తెలుసుకుందాం. బో అంటే రెస్పెక్ట్ అని చెప్పాను కదా, అది ఇప్పుడు చూద్దామండి. రెస్పెక్ట్ ఆఫ్ టూ వేస్ ఉంటాయండి, అంటే రెండు విధాలు. రెస్పెక్ట్ ఫర్ ఎయిమ్, రెస్పెక్ట్ ఫర్ యువర్ ఆర్ట్. ఈ విధంగా బో చేసి ఒకరు ఈ విధంగా బో చేస్తారు.